ప్రజలు ఎట్లా కొన్నారు
నేను అడుగుతున్నా డబ్ల్యూహెచ్ఓ అడుగుతున్నా కేంద్ర
ప్రజల రక్తం తాగినా ప్రజల గుండకాయ తిన్నారా భారత సార్ అది కాదు కదా మనిషి పార్సల్ తినేసాడు భారత సార్ది మీరు భారత సార్ ఇంత పెద్ద నరహంతకుడు ఒక నరహంతకుడు పాత్ర పోషించిన భారత సార్ది రెమ్డిసివర్ ద్వారా వారు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా నరహంతకులే ఇటు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బిజెపి పార్టీ ఈ రెండు పార్టీలు ఏం అనుమానం లేదు ఇది పొలిటికల్ విమర్శ కాదు ఇది వాస్తవం ఇది అందుకే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నారు కరోనా ఎంట్రీ కాకముందే భారతదేశంలో చెప్పిండు ప్రధానమంత్రి గారు జాగ్రత్త పడండి వేరే దేశాల్లో చాలా ఇబ్బందులు వచ్చేసి జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు పదే 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 పార్లమెంట్ లో చెప్పిన సందర్భంలో ఉన్నది కానీ ఏ రోజు కూడా అక్కడ ప్రధానమంత్రి వారిని ఇచ్చుకోలేదు మన దూషణ అసెంబ్లీలో ఇదే కేసీఆర్ గారు అన్నారు డోలో 650 వేస్తే తక్కువైంది అన్నాడు పారాసిటమల్ వేస్తే తక్కువైతుంది అన్నాడు ఇదే కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో అన్నారు వారు ఒకటికి 10 సార్లు అన్నారు మేమేమంటున్నామంటే రాజకీయాల కోసము మీ పదవుల కోసము మీ కుర్చీల కోసము వేల కోట్లు ఎందులో నుంచి వస్తాయి మేమైతే సినిమాలలో చూస్తున్నాం ఈ మన తెలుగు సినిమాలలో కాదు ఇంగ్లీష్ సినిమాలలో ఒక 25 ఏళ్ళ కింద నేను ఇంగ్లీష్ సినిమాలలో చూస్తున్నాను మాఫియా అంటే వేరే దేశాలలో ఫార్మా మాఫియా అంటే సినిమాలలో చూస్తున్నాం ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఇది అసామాజిక విషయం కాదు చిన్న విషయం కాదు ఇది ఇది చిన్న పిల్లల వ్యవహారం కాదు ఇది చాలా చాలా ప్రమాదమైన అంశం ఇదంతా మన బలహీనత ఏంటంటే నిన్నటి మర్చిపోతాం మనం ఒక గంట కిందిది కూడా మర్చిపోతాం అది మన బలహీనత నేను ఏమంటున్నానంటే పార్థసారథికి గారికి రాజ్యసభ ఇస్తే మరి వచ్చేది లేదు పోయేది లేదు ఆయన రాజ్యసభ కానీ ఆయన రాజ్యసభ ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు అని అంటే ప్రజల రక్తం తాగి ప్రజల ప్రాణాలతో ప్రాణాలు ప్రజల రక్తం తాగిన డబ్బు ఏదైతే అక్కడ మూర్గుతుందో పార్థసారథి దగ్గరగా 10,000 కోట్లు రేపు రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కేంద్రంలో రావద్దు రాష్ట్రంలో రావద్దు ఇది అటు బీజేపీ ఇటు కేసీఆర్ ప్లానింగ్ ఇదంతా టిఆర్ఎస్ పార్టీ ప్లానింగ్ ఆ డబ్బులంతా కూడా చెప్పిన కదా మొన్న కూడా ఇప్పుడు ఆ డబ్బు ఫార్మా అంటే మనిషి మొదటి మొన్న కూడా చెప్పిన మొదటి ప్రాణాజ భయం మంచి భయం రా రోగం రాకుండా భయపడతాం సహజంగా మన నాని పోతాం మెడికల్ షాప్ డాక్టర్ దగ్గరకు పోతాము ఒక్కొక్కటి 10 గోళీలు 20 గోళీలు డాక్టర్ రాస్తాడు 10-20 ఇంజక్షన్లు ఇస్తాడు తప్పదు నేను కూడా అంతే నేను కూడా ఆయన మనిషినే కదా ఇది ఇలాంటి వ్యవస్థ మన మన దేశంలో ఇక్కడ లేకుండా కానీ ఇప్పుడు మొదలైంది కరోనా వచ్చిన కానీ మొదలైంది ఆ డబ్బున్న వ్యక్తికి రాజ్యసభ ఇస్తే ఇంకా ఆ డబ్బుతోటి కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయంలో దెబ్బతీసి అధికారం రాకుండా ఎందుకంటే ఆ ఫ్యామిలీ ప్రజలు వాళ్ళే ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు తాళాదంతం చేసిన స్వతంత్ర సమర సమయంలో కూడా చరిత్ర గల కుటుంబం వాళ్ళ మీరు చూడండి ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కాటన్ బట్టనే వాడతారు కాటన్ బట్టనే వాడతారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చూడండి
వాళ్ళ జీవితం సాధారణమైన జీవితం సోనియా గాంధీ గారి యొక్క ఫ్యామిలీ అంటే వాళ్ళని మంచి మాటలు చేసుకోవద్దని మేము అనం మోడీ గారిని బిజెపోదని టీఆర్ఎస్ చేసుకోమని మేము మీరు మంచి చేసుకోకుండా చినిగిపోయినా చేసుకుంటారు అన్న కానీ వ్యక్తిత్వం గురించి రెండు మాటలు చెప్తున్నా సాధారణమైన జీవితం గడిపే యొక్క వ్యవస్థ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కుటుంబం వాళ్ళు ఇప్పటి కూడా ఆ ఫ్యామిలీ ఇప్పటి కూడా గవర్నమెంట్ పాటర్స్లోనే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు లేవు సొంత ప్రాపర్టీలు లేవు ప్రజలే వాళ్ళకు ముఖ్యమంత్రి పరిపాలించే కుటుంబం ఆ కుటుంబం మళ్ళీ పరిపాలనకు వస్తే అసలు కరోనా కంటే ముందు అసలు కాంగ్రెసే అధికారంలో కేంద్రంలో రాష్ట్రం ఉండుంటే ఇలాంటి స్కామ్లు కూడా జరగకుండే అంటే కరోనా రావడం కూడా ఒక కేసీఆర్ కి ప్రధానమంత్రికి సంతోషంగా ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది ఇలా రెండు మూడు రకాల ఉపయోగాలు జరిగినాయి ఏ పార్టీలు రెడ్లకి అధికారం ఇవ్వాలి కాకతీయ సమాజం
దయచేసి మా ప్రెసిడెంట్ సాబ్ గారు ఏదైనా మాట్లాడితే అదే కదా పార్థ సారథి గారికి రాజ్యసభ సీటు ఇవ్వద్దు ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికే బదనాం అయిపోయారు నిందన పాలైతారు మీకు చాలా ప్రమాదంలో వాడుతున్నారు ఇంత మీకు అవసరమా మరి మీరు కూడా బీజేపీ మోడీ దగ్గర బలహీనుడైపోయారా ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని మేము ఒక మెంటల్ నేను మాట్లాడుకుంటున్నాను.
ఎందుకంటే నేను సమస్త కులాల నాయకుడు, నేను ఎక్కడ ఆదరణ